శ్రీనివాస్ గారు సిబిఐ నోటీసులు ఇచ్చిన తర్వాత, అవినాష్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత, ఆఫ్ కోర్స్ ఇప్పటికీ ఐదుగురికి అరెస్ట్ చేశారు, ఐదుగురిలో ఒకరు అప్రూవర్గా మారారు, ఏదో స్టోరీ నడుస్తూ ఉంది, వాళ్ళు కాన్ఫెషన్ ఇచ్చారు జడ్జి గారి ముందు, రకరకాలుగా చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఏంటంటే అవినాష్ రెడ్డికి 41A అంటే అనుమానితుడి, ఇది సాక్షిగా కాదు అనుమానితుడిగా నోటీస్ ఇచ్చారు. సరే, ఆయన ఇవాళ కదా రేపు రేపు కాదు తెలియండి వెళ్తారేమో, ఇచ్చాడానికి వెళ్తారులే, కానీ అనుమానాలు ఏదైతే ఉన్నాయి ఆయన ఏదో అప్స్కాండ్ అవుతాడని, సహజంగా అందరి మీద ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయో మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ దర్యాప్తు అవినాష్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చిన తర్వాత ఏ దిశగా వెళుతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ రాజకీయాలు ఎట్లా హ్యాండిల్ చేస్తారో అర్థం చేసుకుంటే అవినాష్ ఎక్కడికి వెళ్ళడంటే అవినాష్ ఇక్కడే ఉంటాడు, విచారణకు పిలిస్తే వెళ్తాడు, అరెస్టు చేసినా కూడా రిమాండ్కి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళడు. కారణం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు వ్యాపారాలు చేసినా ఇంకోటి చేసినా రాజకీయాలే వాళ్ళకి పెట్టుబడి, రాజకీయాలతోనే ఇంత ఎదిగారు వాళ్ళు. మీరు ఇంట్రడక్షన్లో మొత్తం చెప్పారు, అంటే ఎన్నికలకు ముందు ఏమన్నారు, ఎన్నికల తర్వాత ఏమన్నారు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పటి వరకు దీన్ని చాలా అసాధారణంగా ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. కానీ చట్టం ఏదో ఒక రోజు పనిచేస్తుంది, కాబట్టి ఇప్పుడు అనివార్యమైంది. నంబర్ వన్ అనివార్యమైంది. నంబర్ టూ, సిబిఐ ఇంతకు ముందే, వాస్తవానికి నేను ఈ డిబేట్లో చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ సమన్వయంతో పనిచేసుకుంటున్నారు అని చెప్పాను. సిబిఐ బహుశా ఇంకా మా వల్ల కాదండి, ఇంకా పోస్ట్ పోన్ చేయలేము, విచారించాలి, నెక్స్ట్ స్టెప్ అదే అని చెప్పుంటే ఇప్పుడు టైమింగ్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే లోకేష్ పాదయాత్ర. ఇప్పుడు అవినాష్ రెడ్డిని విచారించాలి, అవినాష్ రెడ్డి తప్పు లేకపోతే వదిలేస్తారు, తప్పు ఉంటే శిక్షిస్తారు, కానీ విచారించాలి అని మీడియా, ముఖ్యంగా ఇప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు, ఏబిఎన్ లాంటి సంస్థ 3.5 సంవత్సరాల నుంచి అడుగుతుంది కదా. కాబట్టి ఏదో ఒక రోజు అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ విన్నాను నేను, ఈ మీడియా ట్రయల్ ఏంటన్నాడు, అంటే మీడియా విచారణ ఏంటి, మా కుటుంబ సభ్యులు బాధపడరా అన్నాడు. అప్పుడు అనిపించలే ఆయనకి మీడియా ట్రయల్ ఏంటో. ఉంది, నెక్స్ట్ అది మాట్లాడదాం. సరే, ఇప్పుడు ఒకటి అనివార్యం, తర్వాత అరెస్ట్ అయినా వాళ్ళకి ఏం కాదండి, ఎందుకంటే ఈ దేశంలో అంటే లోకేష్ పాదయాత్ర టైంలో దీన్ని తీసుకురావడం అనేది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇన్నాళ్ళు ఈ కేసు విషయంలో సునీత ఎంత పోరాటం చేసిందో, సునీతకి మోరల్ సపోర్ట్గా మీడియా కూడా అంత నిలబడేసారు. ఇప్పుడు సిబిఐ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వార్తే, నోటీస్ ఇచ్చిన వార్తే, విచారణకి ఆయన విచారణకు వస్తే ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు లైవ్ నడిచింది. మరి ఇది ఇంత పాదయాత్ర ఇంత సెన్సేషన్ అయినప్పుడు పాదయాత్ర నుంచి చాలా వరకు అటెన్షన్ డైవర్ట్ అయింది కదా. అవును, ఎందుకంటే ఇది అంత సెన్సేషన్. మీరు అన్న దాంట్లో